రుద్రమ గారితో మాట్లాడదాం, ఫోన్ లైన్లో ఉన్నారు. రుద్రమ గారు, కాంగ్రెస్ పార్టీ ఏమో డ్రామా అంటుంది, బీజేపీ ఏమో కొల్లూరు ఇంకెక్కడికో వచ్చి చూడండి, బాటసింగారం ఎందుకని అంటున్నారు? యా ఓకే విజయ్ గారు, ఒక విషయం ఏంటంటే మనం మొత్తంగా చూసుకోవాల్సింది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదలకు కట్టించాలనేటువంటి విషయంలో భారతదేశం మొత్తం కూడా ఒక్క తెలంగాణ కాదండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనేటువంటిది బీజేపీ అధికారంలోకి వచ్చినాక 2014లో స్టార్ట్ చేసినటువంటి పథకం అది. అయితే ఆ పథకంలో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి కూడా 2,50,000 ఇండ్లకి డబ్బులు కూడా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 2,50,000 ఇండ్లకి ఇవాళ అర్బన్ పథకం కింద పట్టణాలకు ఇచ్చినారు, మున్సిపాలిటీలకు మున్సిపల్ కార్పొరేషన్లకు ఇచ్చినారు. వ్యక్తి వీటి ఇచ్చినటువంటి వాటిల్లో 2,50,000 ఇండ్లకి దాదాపుగా 5,000 కోట్ల పైచిలకు డబ్బులు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక్కటే విషయం అడిగిందండి, ఇవి ప్రతి ఎక్కడైనా ఏ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి రూల్ అందరికీ కూడా ఒకటే, ఏదంటే మనం ఒక సంవత్సరం డబ్బులు కనుక తీసుకొని ఉండుంటే 5,894 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది. ఇచ్చినటువంటి వాటికి మీరు ఎన్ని ఇండ్లు కట్టినారో ఆ ఇండ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారుల లిస్టు కేంద్రానికి సబ్మిట్ చేయాలి. కేంద్రానికి సబ్మిట్ చేసి నెక్స్ట్ ఇయర్ డబ్బులు తీసుకోవాలి. ఆ ఒక్క ఫస్ట్ సంవత్సరమే వీళ్ళు తీసుకున్నటువంటి డబ్బులను డైవర్ట్ చేసి ఇండ్లు కట్టకుండా ఆ లబ్ధిదారుల లిస్ట్ ఇవ్వకుండా ఈ రోజు వరకు కూడా మళ్ళా తీసుకోలేదు కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇండ్లు తీసుకోలేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ కేంద్రం ఇచ్చినటువంటి డబ్బు తీసుకొని ఆ డబ్బును వాడకుండా ఇండ్లు కట్టకపోతే మరి ఆ ఇండ్ల పరిస్థితి ఏమిటి? రేపు పొద్దున మరి ప్రజలకు మేమేం సమాధానం చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మేము చూడాలని భారతీయ జనతా పార్టీగా మా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన మేము ఒక కార్యక్రమం పెట్టాము. ఒకటి బట్ పొలిటికల్ గా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్, కానీ కాంగ్రెస్ అయితే పర్టికులర్ గా ఒక డ్రామా అంటున్నారు. ఇవాళ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఒక హైప్ క్రియేట్ చేయడం కోసం ఇదంతా చేశారని కాంగ్రెస్ ఆరోపణ. బీఆర్ఎస్ అంటుంది బండి సంజయ్ వర్సెస్ కిషన్ రెడ్డి గొడవల్లో బండి సంజయ్ ఆరోపణలు చేశారు, దాని నుంచి కొంచెం తను కూడా కొంచెం ఎదగటం కోసం ఒక హల్చల్ చేద్దామని ఉద్దేశంతో కిషన్ రెడ్డి చేసిన హల్చల్ తప్ప ఏం లేదని బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారండి, వాళ్ళకి ఎందుకంటే ఉన్నటువంటి అంశానికి సమాధానం చెప్పేటటువంటి సమాధానం బీఆర్ఎస్ పార్టీ దగ్గర లేదు. 2.5 లక్షల ఇండ్లకు పైసలు తీసుకొని 9 ఏళ్లైనా ఇల్లు కట్టినటువంటి వాళ్ళు అంతకు మించి ఏం మాట్లాడతారు? ఇప్పుడు మా పార్టీలో ఏదైనా నాయకుల మధ్య అంతర్గత సమస్యలు ఉంటే అవి మా పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్, అవి మేము చూసుకుంటాం. వాటికి ప్రజా సమస్యలకు ఏం సంబంధం? ప్రజా సమస్యలు మా పార్టీలో ఇంటర్నల్ గా ఏమైనా ఉన్నాయి కావచ్చు, ఉంటే దానికి బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం? దానికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? మా యాజ్ ఎ బీజేపీ మేము పేద ప్రజలకు ఇండ్లు కట్టించేటువంటి విషయంలో డెఫినెట్ గా పేద ప్రజలకు ఇండ్లు కట్టియాలనేటువంటిది మా బాధ్యత. ఇవాళ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో దాదాపుగా 36 లక్షల ఇండ్లు కట్టిన ఇండ్లకు డబ్బులు ఇచ్చింది కేంద్రము. అలాగే పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 16 లక్షల నుంచి 20 లక్షల వరకు ఇండ్లకు పేద ప్రజలకు డబ్బులు తీసుకొని అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము పేద ప్రజలకు ఇండ్లు కట్టించింది. తెలంగాణలోనే ఎందుకు కట్టించట్లేరు? ఇవాళ మీరు చెయ్యరు, కేంద్రం నుంచి చేయనియరా? మరి కేంద్రం ఇచ్చేటువంటి పథకాలను కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేరు అనేటువంటిది మా బాధ్యత కదా. ఇవాళ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక మేము ఇల్లు కట్టిస్తామని చెప్పినాం కాబట్టి మరి మేము డబ్బులు ఇస్తుంటే కూడా తీసుకుని కట్టట్లేరు అని చెప్పేది మేము చూడాలా వద్దా? రేపు పొద్దున ప్రజల దగ్గరికి మేము ఎట్లా పోవాలా? కాబట్టి డెఫినెట్ గా ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం కావచ్చు, లేదంటే ఉద్యోగాల కోసం కావచ్చు, లేదంటే దళితులకు 3 ఎకరాల భూమి వీళ్ళు ఇచ్చినటువంటి వీళ్ళు ఇచ్చిన ప్రామిస్ కావచ్చు, వీళ్ళు ఏదైతే దళిత బంధు ఇస్తామని చెప్పి ఇవాళ ఏమంటారు చాట్ల తౌడు పోసి కొట్లాట పెట్టినట్టు అందరికీ కూడా కొట్లాట పెట్టి ఊరికి 10 మందికి కూడియకుండా ఎట్లా ఆశ చూపిస్తున్నారో మళ్ళీ ఇవాళ మొత్తం ఎక్కడిదక్కడ ఎలక్షన్ వస్తుంది కాబట్టి బీసీలకు లక్ష సాయమని మైనారిటీలకు లక్ష సాయమని ఉచిత పథకాలు లేకపోతే డబ్బు సాయం చేసుకుంటా ఎట్లయితే మొత్తం అన్నింటినీ మైమరిపింపజేయాలని చూస్తున్నారో అవన్నీ కూడా డెఫినెట్ గా మేము ప్రజల దగ్గరికి తీసుకెళ్తాము. మేము ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని, ఒకటే అడుగుతున్నాము. ఇవాళ మేము వెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూసినామే అనుకోండి, అసలు హైప్ మేము తెచ్చినామా? అధికార పార్టీ చేసిందా? కాంగ్రెస్ పార్టీ చేసిందా? మమ్మల్ని మా మాలాన మమ్మల్ని పోయి చూడనిస్తే అయిపోతుంది కదా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అడ్డుకొని వాళ్ళే పోలీస్ డిపార్ట్మెంట్ మీరిద్దరు కలిసి చేశారని కాంగ్రెస్ ఆరోపణ. రుద్రమ గారు కిషన్ రెడ్డి గారికి హైప్ క్రియేట్ చేయడం కోసం కేసీఆర్ గారే చేయించారని అంటున్నారు డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి హైప్ క్రియేట్ చేయాల్సినటువంత ఆ సీన్ కేసీఆర్ గారికి ఉందా అండి? అంటే కిషన్ రెడ్డి గారు బీజేపీలో పుట్టి బీజేపీలో పెరిగి బీజేపీలో ఎమ్మెల్యే అయ్యి ఏబీవీపీ కార్యకర్త నుంచి బీజేపీకి 2 సార్లు అధ్యక్షుడయ్యి ఇవాళ 3వ సారి అధ్యక్షుడయ్యి ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తికి, ఒక కేంద్ర మంత్రికి, ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి హైప్ తీసుకొస్తేనే హైప్ వస్తుందా అండి?
అంటే మాట్లాడేటోళ్ళకి వాళ్ళ కనీస జ్ఞానం ఉండాలి కదా, అంటే ఆలోచన ఉండాలి, ఏం మాట్లాడుతున్నాము, ఎవరి గురించి మాట్లాడుతున్నాము, ఎవరి స్టేచర్ ఏంటిది అని. ఇవాళ కేసీఆర్ గారి స్టేచర్ పెద్దదా, కిషన్ రెడ్డి గారి స్టేచర్ పెద్దదా? కిషన్ రెడ్డి గారికి కేసీఆర్ గారు ఇస్తే హైప్ వస్తుందా? అంటే ఒక సెంట్రల్ మినిస్టర్ కి కేసీఆర్ గారు ఇవ్వాలి నా హైపు? కాబట్టి ఆలోచించాలా ఇవాళ ఒక ఒక అంశము. ఒక సెంట్రల్ మినిస్టర్ పోతున్నారు చూడడానికి వెళ్తున్నారు, వెళ్తున్నప్పుడు మీకేం బాధ అని నేనంట. ఈవెన్ దో కాంగ్రెస్ పార్టీని కూడా నేను అడుగుతున్నా, మీరు పోరాటం చేయదలుచుకుంటే భారతీయ జనతా పార్టీ పోరాటాలు చేయండి, అంతేగాని భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తే, భారతీయ జనతా పార్టీ ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తే హైప్ తెచ్చుకుంటున్నారు అని అంటే, అంటే మీకు చేయడం చాతగాక పక్క పార్టీని అనేది ఎక్కడిది? మీరు చేయండి, అంతకంటే ఎక్కువ చేయండి, మేము వద్దన్నమా.